దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జూలూరుపాడు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చౌడ నరసింహారావు వామపక్షాల ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల అనుసరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. కొనసాగించాలి 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలి 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలి 8 గంటల పని విధానాన్ని రద్దు చేయాలి లేబర్ కోళ్లు రద్దు చేయాలి లేబర్ కోళ్లు నశించాలి కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు కార్మికులు రోడ్డెక్కి సమ్మె నిర్వహిస్తున్నారు. వారికి మద్దతుగా సంఘీభావం తెలియజేస్తూ టీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళతో పాటు కలిసి నడుస్తుంది. వారి యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో 8 గంటల పని దినాన్ని 12 గంటలు చేయడం అనేది చాలా దుర్మార్గమైన ఆలోచన. ఇలాంటి ఆలోచనని వెంటనే నిర్మించుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ మేము అడుగుతున్నాం, అదేవిధంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి 150 ప్రభుత్వ సంస్థలను కూడా ఈరోజు కార్పొరేటివ్ సంస్థలకి అప్పచెప్పాలని చెప్పేసి నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం ఆలోచన విధానం సరైనది కాదని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈరోజు ఈ విషయం మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డు ఎక్కడం జరిగింది. ఈ కార్మికులు అందరూ కూడా కార్మికులు చాలా రంగాల్లో ఉన్నారు. ఇందాక మా సోదరుడు చెప్పినట్టు వారందరూ కూడా న్యాయం జరిగే వరకు 2 రోజులే కాదు, ఇంకా 7 రోజులైనా సరే మేము వారి వెంట ఉంటామని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద చిన్న చూపు చూస్తుంది. ఒడ్లు కొనే కాడికి వస్తే ఒడ్డు విపరీతమైన ఒడ్లు పడుతున్నాయి తెలంగాణలో. ఆ ఒడ్లు కొనడానికి వాళ్ళు నిరాకరిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈరోజు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ అదేవిధంగా దానికి సంబంధించిన మంత్రివర్యులు కూడా వాళ్ళు చేసే ప్రయత్నంలో మేమందరం కూడా తెలంగాణ ప్రజలు అందరం కూడా బిడ్డలందరం కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నాటి రోడ్డు మీద నిలబెట్టేసి